ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, ఈ ముగ్గురి కాంబినేషన్లో మ్యూజిక్ ఎప్పుడూ హిట్టే. ఆర్యా ఆర్యా 2 సాంగ్స్ ఇప్పటికీ ఆడియన్స్ ప్లేలిస్ట్లో వినిపిస్తూ ఉంటాయి. అందులో లేటెస్ట్ ఎగ్జాంపుల్ పుష్ మూవీ. ఆల్రెడీ ఈ సినిమాలో 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, 2 ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్గా 3వ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది అల్లు అర్జున్తో పాటు ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంది. నువ్వు అమ్మి అమ్మి అంటే వెళ్ళిపోయినట్టుందిరా సామి అంటూ సాగే 3rd సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. అది చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్ అని అర్థమవుతోంది. ఈ నెల 28న ఫుల్ సాంగ్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాటను చంద్రబోస్ రాశారు. అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలోనూ సాంగ్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు. సుకుమార్ కూడా అంతే. దేవిశ్రీ ప్రసాద్ మరింత కేర్ తీసుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్స్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆర్యా ఆర్యా 2లో ఐటమ్ సాంగ్స్ సూపర్ డూపర్ సక్సెస్ సాధించాయి. ఆర్యా 2లో రింగా రింగాను తన రెడీ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఎదురు చూస్తున్నారు. ఆర్యాలోని ఆ అంటే అమలాపురం కూడా హిందీలోకి వెళ్ళింది. కానీ ఈసారి పుష్ప హిందీలో రీమేక్ అవుతుండటంతో ఇందులో ఐటమ్ సాంగ్ను హిందీలో రీమేక్ చేసే ఛాన్స్ లేదు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన కథానాయకిగా నటిస్తున్న పుష్ప ఫస్ట్ పార్ట్ డిసెంబర్లో రిలీజ్ కానుంది. తొలుత ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అంతకంటే ముందు రావడానికి డిసైడ్ అయ్యారు మేకర్స్. డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లోనూ సినిమాను రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్ మార్కెట్ మీదే కన్నేశాడు.